సిఎస్సిలో 70,000 ర్యాంక్ వచ్చింది, నాకు సిఎస్సిలో సీట్ వస్తుందా అని అడుగుతున్నారు. సో సిఎస్సిలో 70,000 ర్యాంక్కి ఏ కాలేజెస్లో వస్తుంది అనే విషయం తెలుసుకుందాం. సో నేను ఇక్కడ బీసీడి క్యాస్ట్ అయితే సెలెక్ట్ చేశాను. సో మనకి 70,000కి మనకి అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ సైన్స్ తిరుపతి, ఇది తిరుపతి డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. దీని యొక్క లాస్ట్ ర్యాంక్ 1,02,458. ఓకేనా? సో 1,02,458 అంటే 1,00,000 పైన వచ్చినా కూడా వీళ్ళకి సీట్ అయితే వస్తుంది. ఓకేనా? ఇది తిరుపతిలో ఉందన్నమాట. అదేవిధంగా క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది ఒంగోలులో ఉందన్నమాట. దీని యొక్క లాస్ట్ ర్యాంకు 82,747. సో ఇందులో కూడా మనకి సిఎస్సిలో సీట్ వస్తుంది. దీని యొక్క లొకేషను ఒంగోలు. ఓకేనా? సో తర్వాత ప్లేస్లో మనకి పిఏసిఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, ఇది ఒంగోలులో ఉందన్నమాట. దీని యొక్క లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ చూసుకుంటే 77,222. తర్వాత ప్లేస్లో సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పుట్టూరు సిటిఆర్ డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్ అన్నమాట. దీని యొక్క లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ 1,10,087 ఎంత ఉంది. సో ఇది సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చిత్తూరులో ఉందన్నమాట. ఓకేనా? సో అదేవిధంగా ఇవన్నీ కూడా సిఎస్సికి సంబంధించి. అమృత సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పరితాల కేఆర్ఐ, కర్నూలు డిస్ట్రిక్ట్ అన్నమాట. దీని యొక్క లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ చూసుకుంటే 1,27,114. ఓకేనా? సో మనకి ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా మనకి సిఎస్సిలో సీట్ వస్తుంది అనే విషయం అయితే అందరికీ అర్థమైంది కదా. సో అది ఓన్లీ క్యాస్ట్ వైజ్ డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి మీరు క్యాస్ట్ బట్టి అప్లై చేసుకున్న అందరూ కూడా కౌన్సిలింగ్కి, మీ యొక్క క్యాస్ట్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎస్సీ ఎస్టీ కానీ బీసీ వాళ్ళకి కానీ మీ యొక్క క్యాస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా మీకు సీట్ అయితే వస్తుంది ఏదో కాలేజీలో. ఓసీ వాళ్ళకి కొంచెం నేను చెప్పిన కాలేజెస్లో రావడానికే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏ కాలేజీలకు చేయాలనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.